బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తో పాటు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుల్దే కీలక పాత్రని తెలుస్తుంది. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తుంది. ఓ న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ కుమార్ కార్యాలయం కేంద్రంగానే ఇదంతా జరిగినట్లు తెలుస్తుంది. పోలీసులు శ్రవణ్ కుమార్ ఇంట్లో సిడిఆర్కు సంబంధించి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు, రాధాకిషన్, శ్రవణ్ కుమార్ విదేశాలకు వెళ్ళిపోయారు. ప్రభాకర్ రావు అమెరికా, రాధాకిషన్ లండన్, శ్రవణ్ కుమార్ రావు నైజీరియా వెళ్ళినట్లు గుర్తించారు. దాంతో పోలీసులు వారికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుల్దే కీలక పాత్ర అని తెలుస్తుంది. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తుంది. ఓ న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ కుమార్ కార్యాలయం కేంద్రంగానే ఇదంతా జరిగినట్లు తెలుస్తుంది. పోలీసులు శ్రవణ్ కుమార్ ఇంట్లో సిడిఆర్కు సంబంధించి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు, రాధాకిషన్, శ్రవణ్ కుమార్ విదేశాలకు వెళ్ళిపోయారు. ప్రభాకర్ రావు అమెరికా, రాధాకిషన్ లండన్, శ్రవణ్ కుమార్ రావు నైజీరియా వెళ్ళినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు వారికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయ ప్రముఖులు, వ్యాపారుల కదలికలపై ప్రభాకర్ రావు, రాధాకిషన్లు నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డిపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి, ఆయన సోదరుల ఇండ్ల పరిసర ప్రాంతాల్లో ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు, మిత్రుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు గుర్తించారు. రేవంత్ రెడ్డి కదలికలపై ప్రతి సమాచారాన్ని ప్రభాకర్ రావు ప్రణీత్ రావు ద్వారా తెప్పించుకున్నట్టు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణ రావుల్దే కీలక పాత్ర అని తెలుస్తుంది. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు తెలుస్తుంది. ఓ న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ కుమార్ కార్యాలయం కేంద్రంగానే ఇదంతా జరిగినట్లు తెలుస్తుంది. పోలీసులు శ్రవణ్ కుమార్ ఇంట్లో సిడిఆర్కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు, రాధాకిషన్, శ్రవణ్ కుమార్ విదేశాలకు వెళ్ళిపోయారు. ప్రభాకర్ రావు అమెరికా, రాధాకిషన్ లండన్, శ్రవణ్ కుమార్ రావు నైజీరియా వెళ్ళిపోయినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు వారికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
ఎన్నికల సమయంలో రాజకీయ ప్రముఖులు వ్యాపారుల కదలికలపై ప్రభాకర్ రావు రాధాకిషన్లు నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డిపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ఆయన సోదరు ఇండ్ల పరిసర ప్రాంతాల్లో ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ సెంటర్ను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు, మిత్రుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు గుర్తించారు. రేవంత్ రెడ్డి కదలికలపై ప్రతి సమాచారాన్ని ప్రభాకర్ రావు ప్రణీత్ రావు ద్వారా తెప్పించుకున్నట్టు తెలుస్తుంది. దీని గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, ప్రస్తుతం ఈ వీరితో ఆగుతుందా, ఇంకా ఎవరన్నా కీలక నేతలు బయటకు వచ్చే అవకాశం ఏమైనా కనబడుతుందా? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక మార్పులు జరుగుతూ ఉన్నాయి. సో మీరు అన్నట్టుగా ఖచ్చితంగా కూడా ఇంకా చాలా మంది నేతలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు నేతల వ్యవహారం అంతా కూడా కావాలనే చేపించారనేది కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటుగా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీగా ఉన్నటువంటి రాధాకృష్ణ ఆదేశాలతోనే ఈ కీలక పాత్ర పోషించారనేది కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఒక ప్రముఖ ఛానల్ కి సంబంధించి, టీవీ ఛానల్ కి సంబంధించిన ఓనర్ శ్రవణ్ కుమార్ కూడా శ్రవణ్ కుమార్ పూర్తి స్థాయిలో కూడా ఆఫీస్ ని కేంద్రంగా చేసుకుని ఈ వ్యవహారం అంతా చేసినట్టుగా తెలుస్తుంది. దీంట్లో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ పోలీసులు శ్రవణ్ కుమార్ ఇంట్లో కూడా హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే అందులో ఉన్నటువంటి కీలక డేటా అంతా కూడా ఎరేజ్ చేసి డాక్యుమెంట్స్ అంతా కూడా ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే రాధాకృష్ణతో పాటుగా ఇటు మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే ఇటు ప్రభాకర్ రావుతో పాటుగా రాధాకృష్ణ అండ్ అదేవిధంగా శ్రవణ్ కుమార్ విదేశాలకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ప్రభాకర్ రావు వచ్చేసి అమెరికాకు, అదేవిధంగా రాధాకృష్ణ లండన్ కి అండ్ శ్రవణ్ కుమార్ వచ్చేసి న్యూజిలాండ్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. దీంతో పోలీసులు వాళ్ళకు లుకౌట్ నోటీసులు జారీ చేసిన పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. ప్రధానంగా రాజకీయ ప్రముఖులతో పాటుగా వ్యాపారవేత్తలకు సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్ చేసిన వారు ప్రధానంగా సీఎం ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డిని బేస్ చేసుకునే ట్యాపింగ్ మొదలైంది అని చెప్తా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఒక ప్రత్యేక ఆఫీస్ ని ఏర్పాటు చేసి అక్కడ నుంచే పూర్తి వ్యవహారం అంతా కూడా నడిపినట్టుగా తెలుస్తా ఉంది. అంతేకాకుండా దీంట్లో ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ఇటు రేవంత్ రెడ్డి సోదరులతో పాటుగా వారి బంధువులకు సంబంధించిన ఫోన్లన్నీ కూడా ట్యాపింగ్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. 2018 ఏదైతే అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా మునుగోడు అండ్ దాంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే హుస్నాబాద్ కి సంబంధించినటువంటి బైపోల్ ఎన్నికల్లో కూడా ఈ వ్యవహారం అంతా కూడా బయటకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో ప్రధాన పాత్రగా వహించిన ఇది ప్రభాకర్ రావుతో పాటుగా రాధాకృష్ణ పూర్తి స్థాయిలో కూడా వీళ్ళిద్దరూ ప్రముఖ పాత్ర పోషించినట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో కేవలం ఏదైతే ప్రణీత్ రావుకి ఆదేశాలు, ఏదైతే వీళ్ళిద్దరు ప్రభాకర్ రావుతో పాటుగా ఇటు మనం చూసుకున్నట్లయితే రాధాకృష్ణన్ ఆదేశాలతోనే ప్రణీత్ రావు పూర్తి స్థాయిలో ట్యాపింగ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక మాజీ ఎమ్మెల్యేనో లేదా మంత్రికి సంబంధించినటువంటి ఒక నాయకుడు, గత ప్రభుత్వానికి సంబంధించిన నాయకుడికి సంబంధించినటువంటి ఆదేశాలతో పూర్తి స్థాయిలో కూడా ఒక ఛానల్ ఎండితో కూర్చొని ఈ వ్యవహారం అంతా నడిపినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి నోటీసులు కూడా, లుకౌట్ నోటీసులు కూడా ముగ్గురికి, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ ముగ్గురికి కూడా జారీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళని కూడా అతి తొందరలోనే కస్టడీకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. దాంతో పాటుగా దీని వెనక ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు అనేటువంటి వివరాలను కూడా పోలీసులు సేకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు లక్ష్మీనాథ్. అయితే ప్రణయ్, ఇప్పటికే గత ప్రభుత్వంలో ఉన్న లోపాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్లో అరెస్టు దగ్గర నుంచి ఇప్పటికే అతలకూతలమవుతున్న పరిస్థితి. ఈ విషయాల్లో కూడా అప్పట్లో ఉన్న టీఆర్ఎస్ నేతలకు కానీ ఎవరికైనా ఇందులో పాలు పంచుకున్నట్టు తెలిస్తే వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు తప్పవు అనుకుంటున్నారా? ఖచ్చితంగా తప్పవు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తా ఉంది. వరంగల్కి సంబంధించినటువంటి ఒక నాయకుడే ఉన్నాడు, మంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటలతోనే పూర్తి స్థాయిలో ట్యాపింగ్ చేశారు అనేది మాత్రం ఇప్పటికే వర్గాలు చెప్తా ఉన్నాయి. పోలీసులకు పూర్తి వివరాలు, ఏదైతే ఇప్పుడు ప్రభాకర్ రావుతో పాటుగా రాధాకృష్ణన్ అదుపులోకి తీసుకొని, అదేవిధంగా శ్రవణ్ కుమార్ ఉన్నారో ఒక ఛానల్ కి సంబంధించిన ఎండి ఎవరైతే ఉన్నారో ఆయనను పూర్తి స్థాయిలో ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుంటే తదుపరి వివరాలను బయటకు వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఒకవైపు కవిత లిక్క స్కామ్ కి సంబంధించిన వ్యవహారం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఒక పాత్ర కూడా బీఆర్ఎస్ నాయకులదే, ఇందులో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుడే అనేది మాత్రం స్పష్టత వస్తే ఖచ్చితంగా కూడా పరిణామాలు మరింత మారేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు
వస్తున్న నేపథ్యంలో కూడా ఈ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా చర్చనీయాంశంగా మారుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే లుకౌట్ నోటీసులకు ఖచ్చితంగా కూడా హాజరు కావాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. వ్యవహారం అంతా బయటికి రాగానే ఫరార్లో ఉన్నటువంటి ముగ్గురు నిందితులకు సంబంధించి నిందితులుగానే పరిగణలోకి తీసుకుంటామంటూ కూడా లుకౌట్ నోటీసులు పేర్కొన్న పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. గతంలో ప్రణీత్రావుకి సంబంధించినటువంటి ప్రణీత్రావు కీలక పాత్ర అనుకున్నాం, బట్ ప్రణీత్రావు కేవలం ఆదేశాలతో మాత్రమే చేశాడు ఉన్నటువంటి వివరాలు మాత్రం బయటకు వస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మంత్రి చెప్పిన గతంలో ఉన్నటువంటి ఒక నాయకుడు చెప్పినటువంటి మాటలను పట్టుకుని ఆ మంత్రి మరొకసారి పదవిలోకి వస్తే ఏదైనా మమ్మల్ని చూసుకుంటాడు, ఖచ్చితంగా కూడా అధికారం మాదే అన్నటువంటి యాంగిల్లో కూడా వీళ్ళు వ్యవహరించారనేది మాత్రం స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా కూడా దీనికి సంబంధించినటువంటి తదుపరి చర్యలు కూడా అదనపు అధికారులతో కూడా చర్చించి దీనికి సంబంధించిన దర్యాప్తు వేగవంతం చేస్తా ఉన్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ప్రణయ్.